ఫ్రెండ్స్, పెరుగుతున్న ఆక్సిమీటర్ డిమాండ్ వల్ల చాలా డూప్లికేట్లు కూడా వచ్చేసాయి మార్కెట్లోకి. సో మీరు ఆక్సిమీటర్ కొనేటప్పుడు ట్యాగ్ కానీ అండ్ మాన్యువల్ కానీ ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ కోవిడ్ పాండమిక్ టైంలో చాలామందికి ఆక్సిమీటర్స్ యూస్ చేస్తున్నారు అండ్ వాటి డిమాండ్ అండ్ రేట్ కూడా చాలా పెరిగింది. సో చాలామందికి ఆక్సిమీటర్ రిలేటెడ్ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆక్సిమీటర్తో కోవిడ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చా? ఆక్సిమీటర్ ఎలా యూస్ చేయాలి అండ్ ఆక్సిమీటర్ ఎవరు యూస్ చేయాలి? ఆక్సిమీటర్ ఎలా వర్క్ చేస్తుంది? ముందుగా ఆక్సిమీటర్తో కోవిడ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చా? నో, కుదరదు. అసలు ఆక్సిమీటర్ ఎందుకు యూస్ చేస్తారు? బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ని తెలుసుకోవడానికి. మరి కోవిడ్కి ఆక్సిమీటర్కి సంబంధం ఏంటి? నార్మల్గా ఆక్సిజన్ లెవెల్ మనకి 95 to 100% ఉంటుంది. బట్ ఒకవేళ ఈ రీడింగ్ బిలో 95 వచ్చిందంటే మీకు బాడీలో, మీ లంగ్స్లో సరిపోయేంత ఆక్సిజన్ రిసీవ్ చేసుకోలేదన్నమాట. సో మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి మళ్ళీ వేరే రీజన్స్ ఉన్నాయి. మీకు ఆస్మా ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా, అనీమియా ఉన్నా, బాడీలో బ్లడ్ క్లాట్ అవుతున్నా, ఇలా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఓన్లీ కోవిడ్ వల్ల ఆక్సిజన్ లెవెల్ డ్రాప్ అవ్వడం అనేది తప్పు, అలా జరగదు. నేను చెప్పినట్టు వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ తగ్గుతుందంటే మేబీ మ్యాక్సిమం కరోనా వల్లే రీజన్ ఉండొచ్చు. సో మరి ఆక్సిమీటర్ ఎలా యూస్ చేయాలి? ముందుగా ఆక్సిమీటర్ ఓపెన్ చేయగానే ఒక లైట్ పడుతుంది. మన ఫింగర్ ఆ లైట్తో కవర్ అయ్యేలా పెట్టాలి అండ్ మీరు బ్రీతింగ్ చిన్నగా చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మీకు 2 రీడింగ్స్ అనేది కనపడతాయి. SpO2 అంటే ఆక్సిజన్ లెవెల్, ఇది 95 to 100 రేంజ్ ఉండొచ్చు. అండ్ PrBPM అంటే పల్స్ రేట్, అంటే పర్ మినిట్కి మీ హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని. దీని రేంజ్ 60 to 100 బీట్స్ పర్ మినిట్ ఉండొచ్చు. సో ఇలా మీరు ఆక్సిమీటర్లో రీడింగ్స్ అనేది చూడొచ్చు. బట్ ఎవరు యూస్ చేయాలి, అందరు యూస్ చేయొచ్చా అంటే అందరికీ కాదు. అలాగే ముందు నేను చెప్పాను కదా కొన్ని డిసీజెస్ గురించి, వాళ్ళు ఇంకా బాడీలో షుగర్ ఉన్నవాళ్ళు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగానే తీసి పెట్టుకోవచ్చు. సో ఈ ఆక్సిమీటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఇది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ మెజర్ చేయడానికి అని మనకు తెలుసు, అంటే బ్లడ్ రిలేటెడ్ అన్నమాట. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అని కొన్ని ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది లంగ్స్ నుంచి ఆక్సిజన్ని బాడీ పార్ట్స్కి రీచ్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అండ్ డిఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అనే సూత్రం ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందన్నమాట. ఈ రెండు హిమోగ్లోబిన్ ఆ ఆక్సిమీటర్ నుంచి వచ్చే రెడ్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ మీద డిఫరెంట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఈ ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అనేది ఇన్ఫ్రారెడ్ లైట్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అండ్ రెడ్ లైట్ని తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో మనం ఫింగర్ అనేది పెట్టినప్పుడు అది మన ఫింగర్ త్రూ లైట్ అనేది పాస్ అవుతుంది అండ్ ఇది ఆపోజిట్ సైడ్లో వెళ్ళి పడుతుంది అండ్ ఆపోజిట్ సైడ్లో ఫోటోడయాడ్లోకి వెళ్తుంది అనమాట. ఫైనల్గా ఈ లైట్ అబ్జర్వేషన్లో వచ్చే చేంజెస్ని బట్టి మనకి ఆక్సిజన్ లెవెల్ అనేది చూపిస్తుంది. సో ఇది క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, మీకు డౌట్స్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.